నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. శ్రీచక్ర సరిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం కుంభాభిషేకము కన్నుల పండుగ సాగింది. కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా సకల దేవతా హోమం కళాహోమం వైభవంగా జరిగింది. 102 మంది దంపతులు హోమ కార్యక్రమంలో పాల్గొని హోమాన్ని జరిపారు. దేవస్థానం అధ్యక్షుడు కోట శ్రీనివాస్ కుమార్, ఊటుకూరి రామకోటేశ్వరరావు దంపతులు మరియు పలువురు కలిసి వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని తీసుకుని కుంభాభిషేకంకు తరలివచ్చారు. కుంభాభిషేకంలో శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ పాల్గొని భక్తుల సమక్షంలో కుంభాభిషేకం వారి స్వహస్తాలతో వైభవంగా చేశారు. 1116 గారెలు బూరెలతో అభిషేకం చేశారు. అభిషేక కార్యక్రమాన్ని తిరగించేందుకు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దేవస్థానంకు చేరుకున్నారు. అదేవిధంగా హోమంలో పాల్గొన్న దంపతులు కూడా కుంభాభిషేకం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 5000 మందికి పైగా అన్నదానం జరిగింది. తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో జరిగే ఫ్లోర్బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున బాల బాలికల జట్లను ఆదివారం జోషి అకాడమీలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి విష్ణుప్రసాద్ సమక్షంలో జరిగాయి. ఫ్లోర్బాల్ బాలల జట్టులో 15 మంది, బాలికల జట్టులో 15 మంది చొప్పున ఎంపిక చేశారు. జట్ల ఎంపిక అనంతరం జోషి అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో విష్ణుప్రసాద్ మాట్లాడుతూ అద్దంకిలో ఫ్లోర్బాల్ ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపిక జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జోషి కొత్త కొత్త క్రీడలను విద్యార్థులకు పరిచయం చేసి ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున జట్లను పంపించడం అభినందనీయ విషయం అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో 1, 2, 3 తేదీల్లో జరిగే ఫ్లోర్బాల్ పోటీలకు వెళ్లి విద్యార్థులకు వారి పరంగా సహాయ సహకారాలు అందజేస్తారన్నారు. విద్యార్థులకు విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం విష్ణు తెలిపారు. అలాగే ఫ్లోర్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జోషి మాట్లాడుతూ విద్యార్థులకు కొత్త కొత్త క్రీడలు పరిచయం చేసేందుకు రగ్బీ, ఫ్లోర్బాల్ మొదలైనవి చక్కగా ప్రాక్టీస్ చేయిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు జట్లను పంపిస్తున్నారన్నారు. వారికి సహకరిస్తున్న పీడి విష్ణు, కాకాని రాధా, కృష్ణమూర్తికి ధన్యవాదములు అన్నారు. అద్దంకి పట్టణంలో త్వరలో రాష్ట్ర స్థాయి ఫ్లోర్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారని జోషి తెలిపారు. కోచింగ్ సెంటర్ నందు మనము రాష్ట్ర స్థాయి ఫ్లోర్బాల్ సెలక్షన్ జరపడం జరిగింది. ఈ సెలక్షన్స్లో దాదాపు 25 నుంచి 30 మంది ఆడపిల్లలు మరియు ఒక 20 నుంచి 25 మంది మగపిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మన అద్దీకులో రాష్ట్ర స్థాయి పోటీ సెలక్షన్స్ జరగడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు మన నవ్యాంధ్ర రాజధాని టీం తరఫున ఆడతారు. నెక్స్ట్ మనకి 1, 2, 3 తారీఖులు తమిళనాడులోని ధర్మపురిలో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్లో మన ఆంధ్ర టీం పాల్గొంటుంది. మరి చాలా సంతోషంగా ఉంది మన అద్దెం ప్రాంతంలో ఈ సెలక్షన్ జరగటం. అట్లాగే ఒక స్టేట్ లెవెల్ టీము మన దగ్గర నుంచి వెళ్తుందంటే దీనికి కృషి చేసిన జోషి కోచింగ్ సెంటర్ వారికి కానీ, అట్లాగే స్టేట్ ఫ్లోర్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పరశురామ్ గారు కానీ, జిల్లా చైర్మన్ రాధాకృష్ణమూర్తి గారు కానీ, అట్లాగే స్టేట్ ప్రధాన కార్యదర్శి మన మిత్రుడు జోషికి కానీ అభినందనలు తెలియజేస్తున్నాం.
మరి ఈ పిల్లలకి సర్టిఫికెట్ ఎంత ఉపయోగపడుతుంది, మరి ఒక సౌత్ జోన్ టోర్నమెంట్లో పాల్గొనడమంటే ఆ అవకాశం మన అద్దెకి నుంచి కల్పించబడినది అని సంతోషంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముందు కూడా ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ ఇట్లానే సెలక్షన్స్ మన అద్దెంకిలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే పాల్గొనే పిల్లలందరూ కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నాను. ఇంకా ఇంతకుముందు జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో మన అద్దెకి పిల్లలు చాలామంది విజయం సాధించి ఉన్నారు. ఇప్పుడు సౌత్ జోన్ అంటే దాదాపు ఆంధ్ర టీము మన దగ్గర నుంచి వెళ్తుంది. సౌత్ జోన్కి సంబంధించినటువంటి ఫ్లోర్బాల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయికి సంబంధించిన టీము ఇక్కడ ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించి ప్రతి ఒక్క దానికి మాకు ఇప్పటికీ స్టేట్ మీట్స్ కానివ్వండి, మాకు ఈ బ్యాట్స్ కానివ్వండి, పిల్లలకి ప్రతి కానివ్వండి, మాకు ఇప్పటికీ శ్రీ కాకాని రాధాకృష్ణమూర్తి గారు, మా జిల్లా ఫ్లోర్బాల్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ కాకాని రాధాకృష్ణమూర్తి గారు 2 లక్షల రూపాయల వరకు మాకు డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా అసోసియేషన్లో సార్ని ఎన్నుకున్న దగ్గర నుంచి ఒక 2 లక్షల వరకు మాకు స్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా కానీ కాదనకుండా మేమున్నాము, మేము చేస్తాము, మన ఊరు పిల్లల డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తామని శ్రీ కాకాని రాధాకృష్ణమూర్తి గారు చాలాసార్లు చెప్పుకున్నారు. ఇక మీదట కూడా మాకు ఈ ఫ్లోర్బాల్ స్టేడియంకి సంబంధించి కూడా స్థలం కూడా త్వరలో కేటాయించే మార్గం చేద్దామని సార్ చెప్పారు. పెరిగిన పే ఛానల్స్ ధరల గురించి గ్రామాల్లో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్లు కస్టమర్లకు వివరించి చెప్పాలని, కస్టమర్లు వారికి నచ్చిన ప్యాకేజీ ఎంచుకోవచ్చని ఏసీటీ ప్రసిద్ధి రామాంజనేయులు అన్నారు. అద్దంకి పట్టణంలోని ఆంజనేయ స్టార్ నెట్వర్క్ నందు ఆదివారం అద్దంకి రూరల్ పరిధిలో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఏసీటీ కంపెనీ ప్రతినిధి రామాంజనేయులు, స్టార్ నెట్వర్క్ నిర్వాహకులు అరుసుమల్లి అనిల్, నాగరాజు, పరిటాల ఆదినారాయణ హాజరయ్యారు. పెరిగిన పే ఛానల్స్ వివరాల గురించి కేబుల్ టీవీ ఆపరేటర్లకు రామాంజనేయులు వివరించారు. కస్టమర్లు వారికి ఇష్టమైన పే ఛానల్స్ని ఎంచుకుంటే వెంటనే బిల్లులు చెల్లించి ఆనందంగా వీక్షించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పే ఛానల్స్ ధరలు నిర్ణయించాలని రామాంజనేయులు తెలిపారు. కస్టమర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ముందు ఉన్న షాపులను లైసెన్స్ హక్కు పొందుటకు 2019-20 ఆర్థిక సంవత్సరం గాను 1/4/2019 నుండి 31/3/2020 వరకు ఉండేందుకు ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థానం ప్రాంగణంలో బహిరంగ వేలం జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులికోదండ రామిరెడ్డి తెలిపారు. బొమ్మలను అమ్ముకునేందుకు షాపు నెంబర్ 1, 2, 3, 4 కొబ్బరికాయలు మరియు పూజా ద్రవ్యములు అమ్ముకునేందుకు షాపు నెంబర్ 5, 6, 7, 8 భక్తుల పాదరక్షలు భద్రపరిచేందుకు షాపు 9, బొమ్మలు అమ్ముకునేందుకు 10, 11 షాపులకు బహిరంగ వేలం, అలాగే భక్తులు సమర్పించే కొబ్బరి చిప్పలు, తలనీలాలు ప్రోగు చేసుకునేందుకు, దేవస్థానంకు అవసరమైన సరుకులు సరఫరా చేసేందుకు బహిరంగ వేలం ఈ టెండర్ మరియు సీల్డ్ టెండర్ ద్వారా నిర్వహిస్తున్నారని కోదండ రామిరెడ్డి చెప్పారు. షాపులు బహిరంగ వేలంలో పాల్గొని వారు పాట సమయంలో ముందుగానే దరావత్తు చెల్లించాలన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఎలక్ట్రికల్ డెకరేషన్, షామియానలు సరఫరా చేయటం కూడా వేలం జరుపుతున్నారని, 18వ తేదీ 12 గంటలలోపు దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వేలం పాటలు, అలానే పల సరుకులకి, అలానే ఈ బొమ్మల కొట్లు, కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, ఫోటోలు తీసుకోవడానికి, హోటల్ నిర్వహించడానికి, అలానే పొంగల్ షెడ్కు ప్రతి సంవత్సరం వేలం పాటలు జరుగుతాయి. ఈ సంవత్సరం టెండర్లు అంటే సీల్డ్ టెండర్లు, అలానే ఈ టెండరు, ఈ రెండు ప్రక్రియతో మొదలుపెట్టి రేపు 18వ తేదీన ఈ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆసక్తి గల టెండర్దారులందరూ కూడా 18వ తారీఖు 12 గంటలలోపు టెండర్ బాక్సులందు వేయవలసిందిగా కోరుతున్నాము. ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా బొమ్మలు అమ్ముకునే హక్కుపాటకి 1,00,000 రూపాయలు ధరావత్తు, అలానే కొబ్బరికాయలు మరియు పూజా ద్రవ్యములు అమ్ముకునే హక్కుపాటకి
7 లక్షల ధరావత్తు, భక్తుల పాదరక్షలు భద్రపరిచి నిర్దేశిత రుసుము వసూలు చేసుకునే లైసెన్స్ హక్కుకు 20,000 ధరావత్తు, బొమ్మలు అమ్ముకునే హక్కుపాటకి 1,00,000 రూపాయలు ధరావత్తు, భక్తులచే సమర్పించు తలనీలాలు ప్రోగు చేసుకుని హక్కుపాటకి 5,00,000 ధరావత్తు, భక్తులచే సమర్పించబడు కొబ్బరి చిప్పలు ఎండువి పచ్చివి వాటికి 2,00,000 ధరావత్తు, హోటల్ నడుపుకున్న హక్కు మరియు కూల్ డ్రింక్స్ అమ్ముకున్న హక్కుపాటకి 1,00,000 ధరావత్తు, పొంగలిశాల నిర్వహించడానికి, కట్టెపిల్లలు అమ్ముకోవడానికి, వంట పాత్రలు అద్దెకిచ్చుటకు హక్కుపాటకి 50,000 రూపాయలు ధరావత్తు, దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఫోటోలు తీసి నగదు వసూలు చేసుకుని హక్కుపాటకి 50,000 రూపాయలు ధరావత్తు, దేవస్థానమునకు అవసరమైన ఫలసరుకులు సరఫరా చేయుటకు ఈ టెండర్ మాత్రమే, దీనికి 2,50,000 డిడి తీసి ధరావతిగా పంపవలసి ఉన్నది. ఈ టెండర్లు 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. వాసవి మాత అనుగ్రహమే ప్రజలకు రక్ష అని, ప్రతి ఒక్కరూ వాసవి మాతను పూజిస్తూ అభిషేకాలు హోమాలు చేస్తూ ఉండాలని ముక్కామల క్షేత్ర యజ్ఞ ప్రాధీశ్వర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ అన్నారు. అందరికీ పట్టణంలోని స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కుంభాభిషేకంలో భాగంగా శనివారం రాత్రి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ హాజరయ్యారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి శ్రీధర్ స్వామీజీ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహమే తనను ఇంత వాడిని చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించి అనుగ్రహం పొందాలన్నారు. ఆర్య వయస్సుల కోసం బెంగళూరులో నిర్మించిన వేద పాఠశాలలో వేదం నేర్చుకునేందుకు వారి పిల్లలను చేర్పించాలన్నారు. అమ్మవారి వెనక నుంచి మహాశక్తిగా మనను సన్మార్గం వైపు నడిపిస్తుందని, ఇప్పటి వరకు 4,500 దేవాలయాల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు శ్రీధర్ స్వామీజీ తెలిపారు. అందుకే కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస కుమార్ కుంభాభిషేకం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధర్ స్వామీజీ చెప్పారు. అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిత్యము కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకాలు చేస్తూ, అర్చనాలు చేస్తూ, ఆలంగారాలు చేస్తూ విద్యను అభ్యసించి ఇక ప్రపంచంలో వచ్చారు. 15 సంవత్సరాలు చదివారంతా కూడా సంస్కృతం కానివ్వండి, ఆగమం కానివ్వండి, వేదం కానివ్వండి, ఈరోజు ఆర్య వైశ్య పండితులు 100,000 మంది ఉన్నారు కర్ణాటకలో. అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. యథార్థంగా చెప్పాలంటే మనం వారిని గుర్తించలేకపోతున్నాము. నేను విమర్శిస్తున్నానన్నో ఏ తప్పటలేదు. కులంతో ఎవ్వరు కూడా బ్రాహ్మణుడు కాదు. కుటుంబం అందరూ చూడలేని విషయం భగవద్గీత నిరూపిస్తోంది. వారి యొక్క కర్మానుష్ఠానాన్ని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి బ్రహ్మజ్ఞానేది బ్రాహ్మణ అని చూసుకుంటున్నారు. ఈరోజు మన పిల్లలు ఏ ఒక్క పండితుడిని తీసిపోవడమే కాదు, వీళ్ళతో కలిసాటమైన వాళ్ళని నేను సాధన చేశాను. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆర్య వైశ్యులు కానీ, వైశ్య సంఘాలు కానీ, దేవాలయాలు వారు కానీ వీరి యొక్క సేవల్ని సంపూర్ణంగా పొందలేకపోతున్నారు. వారిని సంపూర్ణంగా ప్రోత్సహించలేకపోతున్నారు. వారిని సంపూర్ణంగా ఆదరించలేకపోతున్నారు. సంపూర్ణంగా గుర్తించలేకపోతున్నారని ఏ మాత్రము సంశయం లేదు. అందుచేతనే అతి త్వరలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆర్య వైశ్య సంస్కృత వేద ఆగమ పండితులకు ఘన సత్కారము మీడియా సాక్షిగా జరగబోతుంది. మన పండితులందరినీ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో, గురువులు ఎక్కడైతే ఉన్నారో, పండితులు ఎక్కడైతే ఉన్నారో, వారందరినీ కూడా ఆ వేదిక తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయకూడదు. అందుచేత గుర్తుపెట్టుకోండి, అద్దంకి ఆడబిడ్డలలో కూడా వచ్చారు అమ్మ కుంభాభిషేకానికి. మీ మీ దేవాలయాల్లో ఉండేటువంటి కార్యక్రమాలు, యాగాలు, కుంభాభిషేకాలు నిర్వహించడానికి మాఘ పౌర్ణమి
సందర్భంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్ లో ఉన్న శ్రీ నగదీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి అని దేవస్థాన అర్చకులు శర్మ తెలిపారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం నాడు జరిగే చండీ యాగంకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం అర్చకులు శర్మ సంగిరెడ్డి శ్రీనివాసరావు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదో మాఘమాసం కూడా అంతే పవిత్రమైన మాసంగా భావించి నగరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అన్నారు. ఆదివారం గుండ్లకమ్మ నది నుంచి గంగా జలం పుట్టమట్టి తీసుకుని వచ్చి ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం 21 మంది దంపతులచే చండీ యాగం నిర్వహిస్తారని శర్మ చెప్పారు. మంగళవారం మాఘ పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా శివపార్వతుల శాంతి కళ్యాణం జరుగుతుందని భక్తులు అందరూ ఈ విషయాన్ని గమనించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించాలని శర్మ కోరారు. స్వామి దేవాలయం 1000 స్తంభాల దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి 3 రోజుల విశేషమైనటువంటి స్వామివారి యొక్క శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ధ్వజారోహణం, కలశ స్థాపన, అఖండ దీపారాధన కార్యక్రమము, పూజ కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఉదయం విశేషమైనటువంటి నవచండీ యాగాన్ని మనం చే సంకల్పించాం. 6 కుండాలతోటి నవచండీ యాగాన్ని చేస్తున్నాం. శ్రీశైలం నుంచి ఈ యాజ్ఞికులు వస్తూ ఉన్నారు. ఈ నవచండీ యాగం ఆ యొక్క పార్వతీ ప్రదర్శనకు విశేషమైనటువంటి రుద్రయాగము, చండీ యాగం యాగాల్లోకే తలమానికమైనటువంటి యాగాలు. ఆ యొక్క యాగం కనుక చేసినట్టయితే సకల విధమైనటువంటి శత్రు బాధ నివారణ, దారిద్ర్య నివారణ, సకల విధమైనటువంటి దోషాలన్నీ కూడా పాప సంహారం జరిగిపోయేటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది చండీ యాగం. ఇలాంటి చండీ యాగాన్ని విశేషంగా రేపు కార్యక్రమంలో చేయటం జరుగుతుంది. రేపు ఉదయాన్నే 8 గంటలకి చండీ పారాయణ, పారాయణ కాంగల్లే హోమ కార్యక్రమాలు జరుగుతాయి. పౌర్ణమి రోజు ఎల్లుండి అనగా మంగళవారం మాఘ పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల యొక్క కళ్యాణ కార్యక్రమం అత్యంత వైభవంగా చేయటం జరుగుతుంది. తదుపరి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున 50 మంది కూడా మన 1000 స్తంభాల దేవాలయంలో జరిగేటువంటి ఈ యొక్క చండీ యాగానికి, కళ్యాణ మహోత్సవానికి అందరూ భక్తులందరూ కూడా వచ్చేసి కష్టపడే ప్రతి విద్యార్థి భవిష్యత్తులో రాణిస్తారని, 10వ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు సమయం వృధా చేయకుండా కష్టపడి చదువుకోవాలని హోలీఫైట్ స్కూల్ డైరెక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. హోలీఫైట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. స్కూలు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ అలరించాయి. ప్రతి విద్యార్థి చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అరుణ్ కుమార్ తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారు. A to L, 20 teams were there. In these 20 teams, first I want to give you group individual prizes. So that is, in the beginning of the quiz itself, we have announced that those who have got individual score in each group, they will get a consolation prize. Isn't that? Yeah, that consolation prize we are giving now. It is not the amount what we give, but if you open and see the prize, definitely it gives a surprise to you. Okay, now I want to announce individual prizes in the group. Who scored individually, who scored maximum marks? So from group L, it is Josna. From group L, it is Josna. అబుడే చెప్పెను బ్రహ్మంగారు, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అబుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతాయినుక